హాయ్ యుయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిస్టిల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత నమస్తే హరిత హాయ్ రాదా నమస్తే సో హరిత పెళ్ళి చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు ఒక ఫ్రెండ్స్ లాగా నువ్వు లేని నేను లేను నేను లేని నువ్వు లేను అన్న దాంట్లో బతికేస్తూ హ్యాపీగా ఉంటారు సినిమాలో చూపించినట్టు మధ్యలో ఎవరన్నా ఎంటర్ అయ్యారనుకో ఎక్స్ లవరు లేకపోతే ఎక్స్ బాయ్ ఫ్రెండు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాట్ ఎవర్ ఎక్స్ లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అప్పుడు ఉంటుంది ఇది మొత్తం రివర్స్ ఆపోజిట్ అయిపోతుంది దీన్ని ఇన్ కేస్ అలాంటి వాళ్ళకి ఎక్స్ వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళు ఎలా డీల్ చేయాలి ఇక్కడ ప్రాక్టికల్గా ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఆవిడ సఫర్ అయింది దీన్ని అది చెప్తాను ఒకసారి మ్యారేజ్ అయిపోయింది ఎక్స్ లవర్స్ ఎవరికి ఉండరు జనరల్ గా ఉంటుంది అంతే వస్తాయి ప్రాబ్లమ్స్ ముందుకెళ్తాం పెళ్లి చేసుకుంటాం మాక్సిమం టైమ్స్ మనం ప్రేమించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు పెళ్లి చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు అండ్ దట్స్ నాట్ అ ప్రాబ్లం బట్ పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ మెయిన్ ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే నేను ఏమైనా తప్పు చేశానా ఇదే మెయిన్ రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ దిస్ వన్ మేబీ నేను తప్పు చేశానేమో ఏమో అన్న అది పక్కన పెట్టేస్తారు ఆ సీడ్ అట్లే ఉంటుంది ఈ ఫ్యామిలీ పెరుగుతూ ఉంటుంది పిల్లలు పుడుతూ ఉంటారు పెరిగి పెద్దగా అయిపోతూ ఉంటాము ఈ సీడు ఎప్పుడు ప్లాంట్గా మారుతుంది తెలుసా బ్రెయిన్లో బాగా అవతల మనిషి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మనకి ఎదురైనప్పుడు ఈ సీడు కాస్త ప్లాంట్ కింద మారి రెండు మూడు రోజుల్లోనే పెద్ద మహావృక్షం కూడా అయిపోద్ది ఎలా చెప్పనా ఆ ప్లేస్లో నేను ఉండాలి కదా ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ కనిపించాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నీ అమ్మాయి చూసింది ఈ అమ్మాయికి ట్రిగర్స్ అవుతాయి నేను ఆ అమ్మాయి ప్లేస్లో ఉండాలి కదా నేను ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ యాక్చువల్గా అక్కడ నేను ఉండాలి కదా ఇక్కడ నుంచి ఈ వృక్షం పెరిగి పెద్దదయ్యి ఇంత మంచి ఫ్యామిలీని వదులుకొని ఇక్కడ వాళ్ళ సంసారంలోనూ కాలు పెట్టి నీ సంసారము నాశనం చేసుకొని పద బయటకు వెళ్ళిపోదామని బయటికి వెళ్ళిపోయి ఏం సాధించుకోవాలి ద ఆపోజిట్ ఈస్ ఆల్సో ద ట్రూ రీసెంట్ గా వచ్చిన స్కేజ్ మాత్రం ఏంటంటే ఒక అమ్మాయి పెద్ద ఆవిడే పిల్లలు కూడా పెద్దగానే ఉన్నారు కాలేజీలో చదువుతున్నారు ఇంజనీరింగ్ లో చదువుతున్నారు అంత పెద్ద ఆవిడకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితము ఆయన బయటకు వచ్చాడు వచ్చారు కలిసారు హాయ్ బాయ్ అనుకున్నారు అయిపోయింది ఈవిడ బానే ఉంది ఆ అబ్బాయికి ట్రిగ్గర్ గరైంది నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే ఇంత హ్యాపీగా నేను ఈ అమ్మాయితోనే ఉండేదాన్ని కదా అన్న ఫీలింగ్ ఆ అబ్బాయికి స్టార్ట్ అయింది అక్కడ తనకి పెళ్ళైపోయింది అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు అప్పుడు ఈతన్ ఏం చేశాడు ఈ అమ్మాయిని రిటర్న్ తీసుకురావు ఈ అమ్మాయి ఎట్లా ఇంత హ్యాపీగా ఉంటుంది మేబీ అతను మైండ్ లో అనుకున్నాడు ఈ అమ్మాయి యాక్చువల్గా గా హారబుల్ గా సఫర్ అవుతూ ఉంటుంది ఎందుకంటే నా అంత మంచి మిస్ అయింది కదా అని బట్ ద ఆపోజిట్ ఈస్ హ్యాపీనింగ్ ఈ అబ్బాయికి ట్రిగ్గర్ అయింది మంచిగా పని చేసుకునేవాడు ఆ పని ఆఫీస్లో అన్ని పక్కన పెట్టి నీకు ఇప్పుడు ఈ అమ్మాయిని నాశనం చేయడమే జీవితమా ఇప్పుడు ఈ అమ్మాయిని టార్చర్ పెడుతూ ఫోన్లు చేసి ఫేవర్ అడిగాడు ఏదో ఒక చిన్న ఫేవర్ అడిగాడు ఈ అమ్మాయి పోనీ లేని చేసింది పదివేలు ఇచ్చిందో మరి ఎంత ఇచ్చిందో డబ్బులు డబ్బులు ఇచ్చింది స్టార్ట్ అయిపోయింది ఇంకా కనెక్షన్ సో ఇంకా బ్లాక్మెయిలింగ్లో స్టార్ట్ రాదా ఓకే ఇంకా ఈ అమ్మాయి ఏం చేయాలి పబ్లిక్గా చెప్పుకోలేదు కదా ఇప్పుడు హస్బెండ్కి ఇప్పుడు ఆ ఫ్రెండ్ అండి అని చెప్పినా కూడా వీడి ఇక్కడ మెయిలింగ్ మొదలెట్టాడు కదా ఫొటోస్ ఏం లేవు బికాస్ ఆ టైంలో ఫోటోలు లేవు బతికిపోయింది ఆ టైంలో లేవు కాబట్టి బతికిపోయారు ఇప్పుడు లేకపోతే ఇప్పుడు వీడు అదే యూస్ చేసేవాడు ఇరవై ఏళ్ళ క్రితం గూగుల్ ఫోటోస్ లో వెతికి వాడినా మనం ఆశ్చర్యపోక రైట్ ఇప్పుడు అవేమి లేవు కాబట్టి దిస్ ఈస్ అ బెటర్ కేస్ బట్ స్టిల్ ద ఉమెన్ ఇస్ గోయింగ్ త్రూ అ లాట్ భయం వేస్తోంది ఇంజనీరింగ్ పెరిగిన పిల్లలు ఉన్నారు పిల్లలు తెలిస్తే ఏంటి అమ్మ నువ్వు ఆ ఏజ్లోనే ఉన్నావని అంటే ఏంటి వీడికే చెప్పాలా వాళ్ళకే చెప్పాలి ఈ బ్లాక్మెయిలింగ్స్ లో ఎందుకు వెళ్ళడాలు సరే ఇది మా చేతిలో కంట్రోల్లో ఉందా రాత పాపం నేను ఇక్కడ ఏం అనట్లా ఆ టైంలో నువ్వు చేసావు విచ్ నాట్ రాంగ్ రైట్ నేను తప్పు చేశానేమో అనిపిస్తేనే కదా వాడి దగ్గర పడిపోతాం సో గో బ్యాక్ నేనేమంటా అంటే ఇలాంటి కేసెస్లో వెనక్కి వెళ్ళండి నెక్స్ట్ లవర్ వచ్చాడే అనుకుందాం వస్తారు ఎందుకు రారు లవర్ వస్తాడు బాయ్ ఫ్రెండ్ వస్తారు గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు దే విల్ కమ్ బ్యాక్ అప్పటికల్లా మన బ్రెయిన్లో నేనేం తప్పు చేయలేదు ఆ పాస్ట్ సీన్ రీక్రియేట్ చేసుకొని మాలాంటి ఏదో ఎవరో ఒకరు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి బ్రెయిన్ ని రీవైర్ చేసి రెడీగానే స్టోరీ పెట్టుకోండి ఆ స్టోరీలో సీ యువర్ సెల్ఫ్ ఆస్ అ సక్సెస్ఫుల్ పర్సన్ మీరు ఏదో లాస్ అయిపోయారు గిల్టీలోకి వెళ్ళిపోయి నేను బాధపడిపోవాలి ఇప్పుడు నేను వాళ్ళు లాస్ అయిపోయాను అనే ఫీలింగ్స్ ఏం అవసరం లేదు ఆ స్టోరీలో తన్ని తాను హీరోయిన్ గా పెట్టుకోవాలి ఏంటంటే అందరూ ఫేస్ చేశారు నేను ఫేస్ చేశాను నువ్వు డిస్కస్ చేస్తే అయిపోయేదానికి హస్బెండ్తో దిష్ షీ హాస్ టు షేర్ దీస్ థింగ్స్ ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు కలిసి ఉన్నారని అంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఇప్పుడు నేను వదిలిపెడతాడా అది ఎంతవరకు పాసిబుల్ అది కూడా ప్రాక్టికల్ గా ఆలోచించలేకపోతారు రాదా ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి అది పెద్దగా కనబడుతుంది బికాస్ న్యూరో సైన్స్ ప్రకారం బ్రెయిన్ ఓన్లీ సర్వైవల్ కోసం మాత్రమే ఆలోచిస్తుంది హ్యాపీనెస్ గురించి ఆలోచించదు సో అప్పుడు హ్యాపీనెస్ అంతా పక్కన పెట్టేసి ఓ డేంజర్ వచ్చింది డేంజర్ వచ్చింది డేంజర్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి యాంగ్జైటీలోకి తోస్తుంటుంది బ్రెయిన్ బ్రెయిన్ ప్రాబ్లం సాల్వ్ చేసుకో తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి బ్రెయిన్ వర్క్స్ దిస్ ఇంత యాంగ్జైటీలో మనం తీసుకోలేం అప్పుడు హెల్ప్ తీసుకోండి అవతల పర్సన్ మూడో వ్యక్తి అందులో లేరు కాబట్టి సీన్ లో అటాచ్మెంట్ లో ఉన్నారు రాధా నీ హస్బెండ్ ఫీలింగ్స్ లోంచి అటాచ్మెంట్ లేదు నీ ఫీలింగ్స్ లోంచి అటాచ్మెంట్ లేదు కాబట్టి దే విల్ గివ్ ద రైట్ సొల్యూషన్ అబ్జర్వర్ స్టేజ్ లో వాళ్ళు ఉండి కరెక్ట్ గా చెప్పగలుగుతారు వాట్ షుడ్ అలా మనం చేయగలిగేది ఏంటంటే ఫస్ట్ వెళ్ళి హస్బెండ్తో ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేశారా చేయలేదు ఎందుకు చేయలేదు అని అడిగామనుకో ఏమో ఆయన ఎలా తీసుకుంటారో ఓకే వర్స్ట్గా గా తీసుకున్నారు అయితే ఏమవుతుంది పెడతారా ఏ వదలడు మరి ఇంకేంది ప్రాబ్లం వదలడు అని నీకు పక్కా తెలిసినప్పుడు నువ్వు షేర్ చేస్తే ఈ హస్బెండ్ దింపినప్పుడు సీను హస్బెండ్కే తెలిసిపోయింది కాబట్టి నేను ఇంకేం చేయాలని వాడు వెళ్ళిపోతాడేమో రైట్ అంటే ఎలా ఉంటుందంటే హరిత హస్బెండ్ అర్థం చేసుకునేవాడైతే వాడైతే అమ్మాయి అదృష్టవంతురాలు లేదు అనుకో పొరపాటున గ్రహపాటున ఆడు టార్చర్ పెట్టేవాడైతే అమ్మాయి బాధ వర్ణనా తీత్తాం అవును తీసుకోండి పేరెంట్స్ హెల్త్ అంటే ఆల్రెడీ మనకి హస్బెండ్ మనతో ఎలా ఉన్నాడో తెలిసినప్పుడు బెటర్ హస్బెండ్ కు చెప్పడం కరెక్టా కాదా అర్థం చేసుకునేవారు ఇప్పుడు మీరు అన్నట్టు అర్థం చేసుకుంటే సపోర్టివ్ గా ఉంటే భయపడిన అవసరమే లేదు అవును హ్యాపీగా చెప్పుకోవచ్చు బట్ అక్కడ ఏం లేని దానికి ఇటు భర్త అంతకు మించి టార్చర్ పెడితే ఆ అమ్మాయి సఫర్ అయిపోయి వదలకపోవచ్చు భర్త బట్ టార్చర్ ఆ లో ఇలా ఉమెన్స్ ఉన్నాయి కదా అది బెటర్ మనకి ఎంతమంది పోలీసులు ఉన్నారు సీక్రెట్ గా వెళ్ళి బయటికి రాకుండా మేడం నేను ఫేస్ చేస్తున్నా అంటే పేరు రాదు ఊరు రాదు ఫోటో రాదు బయటికి కేసు సాల్వ్ అవుతుంది రాదా ఉమెన్ పోలీస్ కూడా ఉన్నారు కదా మనకి హెల్ప్ చేస్తే బోల్డ్ అని ఉన్నాయి అట్లా హెల్ప్ రైట్ సో బట్ ఏంటంటే నేనేమంటా అంటే దీని గురించి ఇప్పుడు తల బాదుకొని హెల్త్ పాడు చేసుకునే దాకా లేదు ఎందుకంటే అది వాళ్ళ ప్రాబ్లం దట్ ఈస్ యువర్ ఎక్స్ పర్సన్ ప్రాబ్లం నాట్ యువర్ ప్రాబ్లం వాడికి ట్రిగ్గర్ అయింది లేదా తనకి ట్రిగ్గర్ అయింది నీ లైఫ్ బాగుంది తన లైఫ్ బాగాలేదు అనేసి సేమ్ ఇలానే ఇంకొక అమ్మాయి కూడా కేసు రాదా పెళ్ళైంది హ్యాపీగా ఉన్నారు పిల్లలు బాగానే ఉన్నారంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపించాడు వైఫ్ తోని చిన్న పాపతోని తినకి ఇద్దరు పిల్లలు ఉన్నారు బాలని చూడంగానే తిని ట్రిగ్గర్ అయిపోయింది ఎవరికి ఇక్కడ అమ్మాయికి అమ్మాయికి నేను ఉండాలి కదా అక్కడ ఎందుకు అని చెక్ చేసుకుంటే ఇక్కడ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేదు రైట్ ఇక్కడ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేకపోయేసరికి తనకు అది అక్కడ కావాలనిపిస్తోంది ఆ డిజైర్స్ ఏంటి మన వాంట్స్ ఏంటి నా స్ట్రెంత్స్ ఏంటి నా వీక్నెసెస్ ఏంటి తెలుసుకునేదాకా కూడా మనం ఇట్లా పడిపోతూనే ఉంటాం లైఫ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకునే దాకా లైఫ్ లో అదే పార్టన్ రిపీట్ అవుతుంది వీలు కాకపోతే వేరే వాళ్ళు వస్తారు సో లెర్న్ ద లెసన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదో ఒక హెల్ప్ తీసుకొని బయట పడిపోయాము నేను ఏంటంటే ప్రాబ్లం అనిపిస్తుంది అని అంటే మీకు పెద్దగా అనిపిస్తే టేక్ సమ్ హెల్ప్ ఖచ్చితంగా సూపర్ ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది ఆ టైంలో మనకు నిజంగా మైండ్ కు రాకపోవచ్చు బట్ థర్డ్ పర్సన్ హెల్ప్ ఖచ్చితంగా తీసుకోండి ఇది ఇప్పుడు మీరు ఎలాగో ఎమోషనల్ వెల్నెస్ కావచ్చు మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు మీరు అన్నట్టు ఉమెన్స్ దగ్గరికి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మన షీ టీమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ షీ షీటీమ్స్ కింద మనల్ని వాళ్ళు మన గురించి బయటకి చెప్పరా ధైర్యంగా ఉండండి ఏది వచ్చినా ఫస్ట్ సొల్యూషన్ ఏంటని ఆలోచించాలి నువ్వు న్యూస్ పేపర్స్ లో చూసినా కూడా ఓ బాలిక అవును ఓ స్త్రీ అని రాస్తారు ఎక్కడ పేర్లు అబౌట్ వాట్ పీపుల్ విల్ థింగ్ ఎవరో ఏదో అనుకుంటారని మనం భయపడొద్దు సూపర్ థ్యాంక్ యూ